హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుర్రపు నాడ తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మం దగ్గర అక్కడ కానీ కట్టారంటే మీకున్న దరిద్ర బాధలు మొత్తం తొలగిపోయి ఇక మీకు వద్దన్న డబ్బే డబ్బు. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ లాంటివన్నీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది. మరి ఈ గుర్రపు నాడను ఎప్పుడు తెచ్చుకోవాలి, అలాగే ఎక్కడ కట్టుకోవాలి, ఎలా కడితే మీకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక ఈ పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మనం సచరిత్రలోని మూడవ భాగాన్ని తెలుసుకుందాం. సాయి నామకరణము. మగపెళ్లి వారు షిరిడీలోని భక్త మహల్ సాపతి గారి పొలంలోని చెట్ల నీడలో విడిది చేసిరి. ఖండోబా ఆలయము ప్రక్కనున్న ఖాళీ స్థలంలో బండ్ల నాపి ఒకరొకరుగా దిగసాగినారు. పెళ్లివారితో పాటే బండి దిగుచున్న వింత యువకుని చూడగానే మహల్ సాపతి కండ్లు మెరిసినవి. ఆ యువకుడు మరెవరో కాదు, నాటికి మూడేండ్ల క్రితము షిరిడీలో కొన్ని నాళ్లుండి అదృశ్యమైన బాలయోగియే. అతనిని గుర్తించగానే మహల్ సాపతి ఆదరానంద ఆత్రములతో దయచేయుము సాయి, దయచేయుము అని స్వాగతించినాడు. వారి భాషలో సాయి అనగా ఋషి లేదా యోగి అని అర్థమట. ఏ కళ్యాణ వేళయందు మహల్ సాపతి అట్లా ఆహ్వానించనో గాని వారికి అదియే సార్థక నామమైపోయినది. తక్షణము నుండియే వారు సాయిగాను తదుపరి సాయిబాబాగాను ప్రసిద్ధులైనారు. జరగవలసిన వివాహము నిర్విఘ్నముగా జరిగిపోయినది. నవోడా సమేతముగా పెండ్లివారందరూ వారి స్వగ్రామమునకేగిరి. కానీ జగత్కళ్యాణ కరుడగు సాయి మాత్రము షిరిడీలోనే స్థిరపడిపోయినారు. నాటి నుండియు శ్రీ బాబా షిరిడీ వాసులైనారు. దేవీదాసును యోగియు, జానకీదాస్ గోసాయి అను వారును సత్సంగులైనారు. మహల్ సాపతి, తాత్యాకోటెలు మంచి మిత్రులైనారు. ఆ పిద మాధవరావు దేశ్ పాండేయును అతడు మైత్రీపూర్వక భక్తుడైనాడు. బాబా అతనిని శ్యామ అని పిలుచుచుండుటచే అతనికి ఆ పేరే ప్రసిద్ధమైనది. అతడు బాబాను దేవా అనియే పిలిచడివారు. ఆదిలో సాయిబాబా జుత్తు పెంచుకొని పహిల్వాను వలె దుస్తులు ధరించి ఉండేవారు. ప్రతిదినము ఉదయమున రోగులకు చికిత్స చేసేవారు. ఆయన మహిమ వలన అవిడివారు అవయవములు పొందిరి. కుష్ఠరోగులు సహితము రోగ విముక్తులయ్యేవారు. పిదప బాబా చేరువ అరణ్యములలోనికి పోయి తపస్సులో లీనమయ్యేవారు. తాత్యాకోటే తల్లియగు బాయిజాబాయి సాయిబాబా కోసమై ఆహారమును ఒక గంపలో నుంచుకుని మిట్ట మధ్యాహ్నము వేళ అడవి అంతయు తిరిగి బాబాను కనుగొని వారి చేత బలవంతముగా నేనను కాస్తంత భోజనము చేయించడిది. ఆ తొలినాళ్లలోనే బాబా అప్పుడప్పుడు చేరువలోని రహతా గ్రామమునకు వెళ్ళి వచ్చిచుండెడివారు. మరలి వచ్చినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లి మొదలగు పూల మొక్కలను తెచ్చి షిరిడీలోని ఖాళీ స్థలమునందు పాతి తామే స్వయముగా వాటికి నీరు పోసడివారు. శ్రీ సాయి కృపచే అనతికాలములోనే అచట ఒక పూలతోట తయారైనది. బాబా తానే స్వయముగా తోటమాలిగా శ్రమించి పెంచిన మొక్కలతో ఏర్పడిన ఆ పూలతోటయందే ప్రస్తుతము వారి సమాధి ఉన్నది. లెక్కలేనంతమంది భక్తులు ఈనాడు షిరిడీ పోవుటకు ఉత్సాహపడుచున్నది ఆ సమాధిని దర్శించుటకే. శ్రీ సాయిబాబాకు సర్వస్య శరణాగతుడనై ఈ నాలుగు ముక్కలను మననము చేయుచున్నాను. షిరిడీ గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుటకొక రివాజు. ఆ ఊరిలోని వస్తాదులలో కాస్తంత పేరున్న తంబోలి మోహియుద్దీన్తో ఏదియో కారణమున శ్రీ సాయిబాబా కుస్తీ పోటీకి దిగినారు. ఆ పోటీలో బాబా ఓడిపోయినట్లుగా ప్రకటించబడినది. నిజమునకిది ఒక లీల. బాబా తన సంపూర్ణ వైరాగ్య జీవితమును ప్రదర్శించుకొనుటకుగాను తంబోలిని నిమిత్త మాత్రం చేసుకొనినారే గాని నిజమునకాయనను ఓడించగలవారెవరు? సాక్షాత్తు పరమాత్ముడగు శ్రీకృష్ణుడు జరాసంధున కోడినట్లుగా నటించి మధుర నుండి ద్వారకకు మారినట్లుగా అది మొదలు ఆయన పద్ధతియే మారిపోయినది. లంగోటిని బిగించుకొని పొడవాటి కఫని చొక్కాని ధరించి తలకొక గుడ్డను కట్టుకొని దానిని ఎడమ వైపునకు పిడచవలే చుట్టుకొనడివారు. ఒక గోనెతుండును పరుచుకుని దానిపైననే కూర్చునడివారు. అప్పుడప్పుడు చేరువ ఎందుగల నీమగాంలోని త్రియంబక్జీ డేంగలే ఇంటికి మాత్రము వెళ్ళి వచ్చుచుండెడివారు. ఆ డేంగలే గారి తమ్ముడే నానాసాహెబ్. అతనికి ద్వితీయ వివాహమైనను సంతానము కలుగుకుండటచే వారు బాబాను ఆశ్రయించినారు. శ్రీ సాయిబాబా ఆశీర్వచనముతో వారికి సంతతి కలిగెను. ఆ కారణముగా తొలుతగా
బాబా ఖ్యాతి అహ్మద్ నగర్ వరకు వ్యాపించినది. అంతవరకును ఆయనను గౌరవించుచున్న షిరిడీలోని కొందరు ఆయన కీర్తిని విని వారిని గమనింపసాగినారు. మొదటగా వారికి ఎదురైనది బాబా యొక్క యోగశక్తి, అద్భుత యోగము దౌతి. యోగాభ్యాస పరులు తమ శరీరమందలి లోపలి భాగములను శుభ్రము చేయుటకుగాను 3 అంగుళములు వెడల్పు, 22.5 అంగుళముల పొడవును గల గుడ్డను మృంగి 1/2 గంట వరకు కడుపులో నుండనిచ్చి తిరిగి దానిని బయటకు తీసెదరు. దానిని దౌతి అందురు. బాబా కూడా ఇట్టి దౌతీని చేసుకునేవారు. కానీ వారి దౌతి అతి విచిత్రముగా నుండిది. మసీదునకు కొంత ఎడములో ఒక బావి కలదు. ఒకనాడచట బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటిలో శుభ్రపరచి చెంతనే ఉన్న నేరేడు చుట్టుపై ఆరవేసి పిమ్మట మరలా తన లోపల అమర్చుకొనినారు. ఇది ప్రత్యక్షముగా చూసిన కొందరు ప్రజలకు బాబా పట్ల భయభక్తులు పెరిగినవి. అట్లే ఒకసారి బాబా తన శరీరావయవములన్నింటినీ వేరువేరుగా చేసి మసీదులోని వేరువేరు స్థలములలో పడవేసినారు. అది తెలియక మసీదునకు పోయిన ఒక వ్యక్తి బాబా అవయవములను చూసి ఆయన చనిపోయిన వారనుకునినాడు. కానీ ఆ వార్త ముందుగా తను బయటపెట్టినచో తానే నరికివేసి తినందురని భయంతో మౌనము వహించెను. మరునాడు అందరితో పాటుగానే ఏమీయునూ తెలియనట్లు మసీదునకు పోగా అచట బాబా సజీవులుగాను సర్వాంగ సుందరముగాను దర్శనమిచ్చినారు. బాబా ఆ అమాయకుని తన చింతకు పిలిచి భయపడుకుము, బ్రతికియేయున్నాను అని ధైర్యము చెప్పి నుదుట ఊది పూసినారు. దీనిని ఖండయోగమందురు. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే, ఎవరైతే గుర్రపు నాడాన్ని ఒక సోమవారం నాడు కానీ లేదా ఒక మంగళవారం నాడు కానీ తీసుకొచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపున వ్రేలాడ తీయాలి. ఆ గుర్రం నాడ వచ్చేసరికి ఇక నల్ల గుర్రం ధరించిన గుర్రం నాడ అయి ఉండాలి. ఈ గుర్రపు నాడాన్ని యూ షేప్లో పెట్టుకోవాలి. ఈ విధంగా గుర్రపు నాడాకి గంధం రాసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మన ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి వ్రేలాడ తీయాలి. ఎడమవైపు వ్రేలాడ తీస్తే ఇక చాలా మంచిది. ప్రతిరోజు ధూపాన్ని దీపాన్ని చూపించాలి. ఈ విధంగా ఎవరైతే గుర్రపు నాడాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారో, దానికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను చూపిస్తారో, వాళ్ళ ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం ఈ గుర్రపు నాడ లాగేసుకుని ఇక వాళ్ళ ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షించబడేలా చేస్తుంది. ఈ గుర్రపు నాడాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారానికి లోపలి ప్రక్క పెట్టుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా కుంకుమ బొట్లు పెట్టి అలాగే దీపాన్ని కూడా చూపించాలి. ఈ విధంగా నల్ల గుర్రం ధరించిన గుర్రపు నాడాను మీ ఇంట్లో కనుక తెచ్చిపెట్టుకుంటే ఇక మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు వెంటనే లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు పొందాలన్నా, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని సిరి సంపదలు కురిపించాలన్నా, మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు, చేయవలసిన పరిహారాలు అన్నీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ పరిహారాలను చేస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారు వెంటనే కోటీశ్వరులవడం ఖాయం. కాబట్టి ఇలాంటి నియమాలు పరిహారాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని మన ఛానల్కి అందించండి.